కోసీ నదికి పక్కన భారత్పూర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. నది అవతల వైపున ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని రకాల జంతువులు స్వతంత్రంగా తిరిగేవి. అడవికి రాజు సింహమే కదా, కానీ ఈ సింహానికి వయసైపోయింది. అందువల్ల మునపట్లాగా వేటాడడం కుదరట్లేదు. సింహం పరిస్థితిని చూసి మిగతా సింహాలన్నీ అల్లరి చేయడం మొదలుపెట్టాయి. ఇదిగో షేర్ఖాన్ మామయ్య, ఈ రోజు మాకు కుందేలు మాంసం తినాలని ఆశగా ఉంది. మీరు కుందేల్ని వేటాడి మా కోసం తీసుకురండి. ఇప్పుడు నేను వేటాడగలనా లేదా అనేది తెలియట్లేదయ్యా. ఇప్పుడు నాకు వయసు అయిపోయింది. అరే ఏంటిది, కుందేలు వేగంగా పరిగెడుతుంది కానీ మామయ్యకి వయసు అయిపోయిందే. మామయ్య ఈజీగా వేటాడేలాగా ఏదైనా ఒక జీవి ఉంటే చెప్పు. మామయ్య తాబేల్ని వేటాడగలవా? మేము తాబేల మాంసంతో సరిపెట్టుకుంటాం. ఏమంటావు ట్యాంగో? అవును చార్లీ. మీరందరూ నా ముసలితనాన్ని ఎగతాళి చేస్తున్నారా? లేకపోతే ఏంటి, మీరిప్పుడు ముసలివారైపోయారు కాబట్టి మీరు తెలివిని ఉపయోగించి రాజు పదవు నుండి తప్పుకోండి. మాలాగా యవ్వనంగా ఉండే సింహాన్ని చూసి ఈ అడవికి రాజుని చేయండి. అవును, మేము యువ సింహాలం, మాకు శక్తి ఉంది. మీరు చిన్న పిల్లలు, రాజా అవడానికి శక్తి మాత్రం కాదు బుద్ధి కూడా కావాలి. మీకు అర్థమైందా? మేం మూర్ఖులం అనుకున్నావా? కాలం మారిపోయింది మావయ్య, మీ ఆలోచనలన్నీ పాతబడిపోయాయి. ఇప్పుడున్న జనరేషన్ బాగా తెలివిగలవారు. ఇలా మీలో మీరు పొగుడుకుంటూ ఉంటారా లేక మీరు తెలివిగలవాళ్ళని నాకు నిరూపిస్తారా? ఖచ్చితంగా నిరూపించి చూపిస్తాం. మీరు ఒక్క విషయం చెప్పండి, మేము తెలివైన వాళ్ళమని నిరూపించుకోవడం కోసం ఏం చేయాలో మీరే చెప్పండి. అదుగో అటు చూడండి, నది అవతల ఒడ్డులో ఎక్కువ మనుషులున్నారు కనబడుతుందా? చాలా బాగా తెలుస్తోంది. ఇవాళ నాకు మనుషుల మాంసం తినాలని ఆశగా ఉంది. అవతల ఒడ్డులో ఉన్న మనుషుల్ని మీరు యువతల ఒడ్డుకి తీసుకొస్తే మీరు తెలివిగల వాళ్ళని ఒప్పుకుంటా. మామా మీరు మమ్మల్ని మూర్ఖులు అనుకుంటున్నారా? మీరు వేటాడలేరు కాబట్టి మా చేత వేటాడించి ఆ భోజనం మీరు తిందామనుకుంటున్నారు కదా? కడుపు నిండిన తర్వాత మాతో చెప్తారా? అవును పిల్లలు, మీరు నాకంటే తెలివైన వాళ్ళు అని. లేదు, ఒకవేళ మీరు అక్కడి నుంచి మనుషుల్ని ఇటు పక్కకు తీసుకొచ్చేశారంటే ఆ తర్వాత ఈ అడవికి రాజుగా మిమ్మల్ని నేను ప్రకటిస్తాను. ఆ తర్వాత ఈ బంగారపు గాజులు మీకు బహుమతిగా ఇస్తా. ఆ విధంగా చెప్పి ఆ రాజు సింహం గాజులు కింద పెట్టేసింది. ఇప్పుడు ఆ చిన్న సింహాలు రెండు అటుపక్కల ఉన్న ఆ మనుషుల్ని చూస్తూ ఉన్నాయి. అడవి లోపలికి ఆ మనుషుల్ని ఎలా తీసుకురావాలో ఆలోచిస్తూ ఉన్నాయి. ఇదిగో మిత్రమా, ఏయ్ మిత్రమా, కొంచెం ఆగండి. నా భార్యకి ఆరోగ్యం బాగలేదు, ఒక్కసారి ఇలా వస్తారా? తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వచ్చి నాకు సాయం చెయ్యండి. ఏయ్, నువ్వేమి అంత తెలివి గలవాడివి కాదు, మమ్మల్నే దద్దమ్మల్ని చేద్దాం అనుకుంటున్నావా? లేదు లేదు మిత్రమా, నేను నిజమే చెప్తున్నాను, దయచేసి నమ్ము. ఏ నోరమైరా, మేము అటు పక్క వస్తే నువ్వు చంపేస్తాను మాకు తెలుసు, నేనేమి నీకు దొరకలే. మీ తెలివిని ఉపయోగించండి, ఇంకోసారి ఇంకొక మనిషి దగ్గర ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈసారి నేను ప్రయత్నిస్తా. హలో సేట్. హలో మార్వాడి సేట్. నమస్కారం సేట్ జీ. చూసావా నువ్వు, అడవిలో ఉన్న సింహం కూడా నాకు మర్యాద ఇస్తోంది. బాగా గమనించు, అది నాకు నమస్కారం పెడుతోంది. సేట్ జీ, ఈసారి అడవిలో మామిడి పళ్ళు విరగగాచి ఫుల్గా ఉన్నాయి. మీకు కావాల్సిన మామిడి పళ్ళు ఇక్కడికొచ్చి కోసుకొని తీసుకెళ్ళండి, అది కూడా ఫ్రీగా. అయ్యా బాబోయ్, ఇన్ని మామిడి పళ్ళు మనల్ని ఉచితంగా తీసుకోమంటున్నారు? సరే నాతో రా, మనం అడవిలోకి వెళ్ళి మామిడి పళ్ళు తీసుకొద్దాం. మాయా, నన్ను ఈ అడవికి రాజు అని చెప్పడానికి రెడీగా ఉండండి. అదే సమయంలో ఆ బంగారు గాజులు నాకివ్వడానికి కూడా మర్చిపోకండి. నువ్వు పగటి కలలు కనుకు, ఇంకా సేటు మన అడవిలోకి రాలేదు. తను తప్పకుండా వస్తాడు, కాసేపు వేచి ఉండండి. మామిడి పళ్ళు దొరుకుతాయనే ఆశతో ఆ మనిషి అడవిలోకి వెళ్దామనుకున్నాడు. నడిచి వెళ్తూ ఉండగా అతని భార్య మీరు అడవిలోకి వెళ్ళొద్దని అడ్డుకుంది. ఒక నిమిషం ఉండండి, మనము అడవికి వెళ్ళకూడదు. అదేంటి బుర్ర తక్కువగా మాట్లాడుతున్నావు?
మనం ఆ అడవిలోకి వెళ్ళామంటే మనకి ఎక్కువ మామిడి పళ్ళు దొరుకుతాయి కదా, నువ్వేంట్రా అంటే అడవిలోకి వెళ్ళొద్దని అడ్డుకుంటావేంటి? అవునండి, ఫ్రీ అని చెప్పగానే మీరు ఆశపడి ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. మామిడి పళ్ళ సీజన్ అయిపోయింది, ఆ సింహం మనల్ని వేటాడడం కోసమే ఇలా ఆశ కల్పిస్తోంది. అర్థమైందా? అరే అవును, నిజమే, నేను ఆ విషయాన్నే మర్చిపోయాను. ఈ సీజన్ లో ఏ చెట్లోనూ మామిడి పళ్ళు కాయవుగా. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు సింహమా? నన్ను చూస్తే అంత పిచ్చాళ్లా కనిపిస్తుందా? మామిడి పళ్ళు ఇస్తానని చెప్పి అక్కడికి వచ్చాక వేటాడుతావా? లేదు లేదు, నేను మీకు మామిడి పళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఏ పోపో, నాకు ఆశ ఉంది కానీ అత్యాశ పడేవాణ్ణి కాదు. ఇంకెవరైనా దద్దమ్మలు దొరికితే వాళ్ళని మోసం చేయి. శత్రువుల్ని మన వశపరచుకోవడానికి శక్తితో పాటు కొంచెం యుక్తి కూడా కావాలని ఇప్పుడు మీకు అర్థమైందా? చూడు మామ, మన ముగ్గురులో ఎవరు తెలివైన వాళ్ళమో నిరూపించుకోవడమే ఇప్పుడు మిగిలింది. నేను ఒప్పుకుంటున్నాను, ఆ మనిషిని ఇక్కడికి తీసుకురావడానికి మా ఇద్దరి వల్ల కాలేదు, కానీ మీరింకా ప్రయత్నించనే లేదే. మనుషుల్ని మీరు ఇటువైపు రప్పించండి చూద్దాం, అప్పుడు మేము ఒప్పుకుంటాం. సరే, నేను ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను, వినండి. మనుషులు అత్యాశ గల మృగాలు, వాళ్ళని పట్టుకోవడం చాలా తేలికైన విషయం. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. ఆ రాజా సింహం తన దగ్గరున్న గాజుల్ని చూపించి ఏదో ఆలోచించడం మొదలుపెట్టింది. సరిగ్గా గురి చూసి కొడితే మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుద్ది. మన ఎరని తేలిగ్గా వేటాడడానికి అత్యాశ గల మనిషిని మనం వెంటనే పట్టుకోవాలి. అటుపక్క నడుస్తూ ఉన్న మనుషుల్ని సింహరాజు చూస్తూ ఉన్నాడు. ఇందులో ఎవరికి అత్యాశ ఎక్కువగా ఉందో గమనించాడు. ఈరోజు నా పుట్టినరోజు, ఈ పుట్టినరోజుకి మీరు నాకు ఏం గిఫ్ట్ ఇస్తారు? డార్లింగ్, ఇలా చూడు, నేను నీకోసం వజ్రంతో తయారు చేసిన ఉంగరాన్ని తీసుకొచ్చాను. వావ్, ఇది చాలా కాస్ట్లీ లాగా ఉందే. అరే లేదమ్మా, దీని ఖరీదు కేవలం 5 లక్షల రూపాయలే. ఇది చూసిన వెంటనే సింహరాజుకి ఒక ఆలోచన వచ్చింది. వీడు బాగా ధనవంతుల్లా ఉన్నాడు, వీడికి నేను గాజులు ఇస్తానంటే ఖచ్చితంగా ఇక్కడికి రాడు, వేరే ఏదైనా ఎరని వెతుకుదాం. అవతల నడుస్తూ ఉన్న మనుషుల్ని ఈ రాజు వెతుకుతూ ఉన్నాడు. కాని తేలిగ్గా ఇరుక్కునే వ్యక్తి ఈ సింహానికి కనిపించలేదు. అనుకోకుండా అక్కడికి ఒక ఆశగల పిసినారివాడు వచ్చాడు. మీరిద్దరూ పొంచి ఉండండి. ఏంటే, అదంతా ఏమీ లేదయ్యా, అంత కాస్ట్లీ అయిన వస్తువు పెట్టుకొని నేనేం చేస్తాను చెప్పు. అందుకే చెప్తున్నాను, అదంతా నాకేం వద్దయ్యా. నేను చాలా కష్టపడి డబ్బు సంపాదించాను తెలుసా, దాన్ని నేను నీకు సులభంగా ఇచ్చేయగలనా? ఏంటే, నేను అన్నంలో పడ్డ ఈగను కూడా దూరంగా ఇసిరేను తెలుసా, ఆ ఈగను కూడా కలిపి ముద్దలో వేసుకుని తినేస్తా. నేను యూజ్ చేసే పేస్ట్ ట్యూబ్ ఖాళీ అయితే దాన్ని విసిరిపాడాను, దాన్ని నొక్కి నొక్కి నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను తెలుసా. దాన్ని కత్తిరించి లోపల ఉన్న పేస్ట్ ని వేస్ట్ చేయకుండా యూజ్ చేస్తాను. ఈ పిసినారి మాటలు విని ఆ సింహం ఒక నిర్ణయం తీసుకుంది. వాడికి బంగారపు గాజుల్ని చూపించి నీకు నేను ఇది ఇస్తానని చెప్పి ఆశ చూపిద్దామని అనుకుంది. ఇలా చూడు మిత్రమా, నేను చెప్పేది విను. నీ మొహం చూస్తుంటేనే అర్థమైంది నువ్వు చాలా మంచివాడివని. నాకు ఒక సహాయం చేయగలవా? నేను నీకు ఏం సహాయం చేయగలను? అది ఏంటంటే, నాకు ఒంట్లో బాగోలేదు, ముసలితనం కారణంగా నేను ఎక్కడికి నడిచి వెళ్ళలేకపోతున్నా. నాకు మందులు మాకులు కావాలి. నువ్వు నా కోసం ఫోన్ చేసి ఒక అంబులెన్స్ని రప్పిస్తావా? అలా నువ్వు చేస్తే నేను నీకు ఈ బంగారపు గాజులు ఇస్తాను. వీటిని పెట్టుకొని నేనేం చెయ్యాలి? అయ్యా బాబోయ్, ఒక్క ఫోన్ తో నాకు బంగారపు గాజులు వచ్చేస్తున్నాయి. సరే, నేను ఫోన్ చేసి నీకు ఆ అంబులెన్స్ వాళ్ళని ఇక్కడికి రప్పిస్తా. కానీ పని అయిపోయిన తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావన్న డౌట్ నాకుంది. లేదు, నేను ఎప్పటికీ ఆ విధంగా చెయ్యను. అలా అనుమానం ఉంటే ముందే వచ్చి మీరు ఈ బంగారపు గాజుల్ని తీసుకోండి, ఆ తర్వాత పని చేయండి. సరే, కానీ నాకు భయంగా ఉంది. నేను అటు పక్క వచ్చాక నువ్వు నన్ను తినేసావంటే ఏం చెయ్యాలి? అయితే నువ్వు చదువుకోలేదన్నమాట. ఇలా చూడు మిత్రమా, మా సింహాల గుంపులో ఆడసింహమే వేటాడడానికి వెళ్తుంది. అవును, ఆ విషయం నేను ఎప్పుడో విన్నాను. అసలే నేను ముసలితనంతో బాధపడుతూ ఉన్నాను. ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా ఇక్కడికి రా, ఈ బంగారపు గాజులు తీసుకెళ్ళిపో.
ఇది విన్న పిసినగొట్టువాడు ఆశతో ఆ బంగారపు గాజులు తీసుకుందామని అక్కడికి వెళ్ళాడు. ఇదిగో వస్తున్నాను రాజా, ఆ బంగారపు గాజులు తీసుంచో. ఇంకా నైవే నువ్వు ఇక్కడికి వచ్చేసావు. ఆ బంగారపు గాజులు నాకు ఇచ్చేసాయి. అవునవును తీసుకో, కానీ ఒక విషయం నీతో చెప్పడం మర్చిపోయా. అదేంటో తెలుసుకో. సరే సరే చెప్పు, అదేంటి విషయం? నేను ఇంతకు ముందే చెప్పాను కదా, మాలాంటి సింహం గుంపులు ఆడసింహాలే వేటాడడానికి వెళ్తాయి అని. అందులో ఇంకో విషయం నేను చెప్పలేదు, ఒకవేళ మగసింహం గాని ఆకలితో ఉంటే అది వేటాడడానికి అదే బయలుదేరుతుంది. ఏమంటున్నావో? అదేంటంటే నేనిప్పుడు ఆకలితో ఉన్నాను. అయ్యా బాబోయ్, అద్భుతం మామా, ఓల్డ్ ఈస్ గోల్డ్ అని మాకు బాగా అర్థమయ్యేలా చెప్పారు. అదంతా సర్లే, గాని నాకు విషయం చెప్పండి, ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? దీన్ని బట్టి పేరాశ చాలా ప్రమాదకరమని తెలుసుకున్నాం. ఇంకో విషయం కూడా మేము తెలుసుకున్నాం, అదేంటంటే ముందు వెనక తెలియకుండా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని. పథకం ప్రకారం చెయ్యాలి అంటే దానికి అనుభవం కూడా కావాలి అని. సరిగ్గా చెప్పావు, సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటే విజయం మన కాలి దగ్గర వచ్చి పడుతుంది. మీరు చెప్పింది నిజం మామా. మీకు కూడా నాలాగా ఈ అడవికి రాజు అవ్వాలని ఆశగా ఉందా? లేదు మామా, ఈ అడవి మీకు సొంతమైంది, మీరే దీనికి రాజు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.